మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీకు వంట చేయడం వచ్చా? అందులోనూ రోటీలు చేయడంలో అనుభవం ఉందా? అయితే మీరు లక్షల్లో సంపాదించవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. రోటీలు చేయడం వస్తే చాలంట ఆ దేశంలో. రెండు చేతుల ఫుల్గా సంపాదించవచ్చు. ఇంతకీ ఆ కథా కహాని ఏంటో ఒకసారి మీరే చూడండి. వంట చేయడం ఒక కళ. ఒకప్పుడు ఇళ్లలో మహిళలు మాత్రమే గరిట తిప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పురుషులు కూడా వంట చేసేస్తున్నారు. రెస్టారెంట్లో చెఫ్లుగా పనిచేస్తూ, యూట్యూబ్ ఛానళ్లలో వంటలు చేస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో వంట చేసేవారికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. లక్షల్లో జీతమిస్తున్నారు. అందుకే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలతో పాటు ఆ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఎన్నో రకాల వంటకాలను నేర్పిస్తారు. వంటను వేగంగా రుచిగా వండటం ఎలాగో చిట్కాలు కూడా చెబుతారు. అయితే కేవలం రోటీలు తయారు చేయడానికి నేర్పించడం కోసమే ప్రత్యేకంగా ఓ ఇన్స్టిట్యూట్ ఉందంటే మీరు నమ్ముతారా? అలాంటి ఇన్స్టిట్యూటే త్వరలో రాబోతోంది. అవును, నిజమే. కాకపోతే అది మలేషియాలో. ఈ అకాడమీలో అడ్మిషన్ తీసుకున్న వారికి రోటీలు ఎలా చేయాలో నేర్పిస్తారు. రోటీల్లో ఉన్న రకాలు, వాటిని చేసే విధానంలో ఉన్న మెలకువల గురించి క్లాసులు చెబుతారు. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తోంది కదా. మలేషియాకు చెందిన నెగేరి సెబ్లాన్ స్టేట్ ఎక్స్పో ఈ రోటీ మేకింగ్ అకాడమీ ప్రతిపాదనను తీసుకొచ్చింది. దేశంలో ఇలాంటి అకాడమీ వస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అయితే ఈ ప్రపోజల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోటీల తయారీ నేర్పించేందుకు అకాడమీయా? ప్రపంచంలో ఇలాంటివి ఎక్కడైనా ఉందా అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరికొందరు మాత్రం స్వాగతిస్తూ ఉన్నారు. దేశంలో వ్యాపార ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. మలేషియాలో ఇలాంటి అకాడమీ ఉంటే చాలా బాగుంటుందని ఐబంగ్ తెర్బంగ్ రెస్టారెంట్ యజమాని కమరుల్ రిజల్ అంటున్నారు. ప్రస్తుతం మలేషియాలో ఫుల్ టైం రోటీ మేకర్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలకు దాదాపు 1 లక్ష వరకు జీతమిస్తున్నారు. రోటీలు చేసే చెఫ్కు ఇక్కడ ప్రతిరోజు 3,500 రూపాయల వరకు చెల్లిస్తున్నారని కమరుల్ చెబుతున్నారు. రెస్టారెంట్ ఓనర్ అయినప్పటికీ ఆయన కూడా నిత్యం రోటీలు తయారు చేయడం విశేషం. రోటీ మేకింగ్ అకాడమీని ప్రారంభిస్తే ప్రజల భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని కమరులు అభిప్రాయపడుతున్నారు. రోటీల బిజినెస్కు ఈ దేశంలో ఫుల్ డిమాండ్ ఉందని, తద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. రోటీలు చేయడంలో నైపుణ్యం పొందిన వారు భవిష్యత్తులో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు రోటీ తయారీ అకాడమీ మాత్రం మలేషియాలో హాట్ టాపిక్గా మారింది.